కొనిదెల శివశంకర వరప్రసాద్ ఈ పేరంటే తెలియని వారు ఉండరు. చిరంజీవిగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యి ఇండస్ట్రీని రారాజులాగా ఏలారు మెగాస్టార్ చిరంజీవి గారు. 1978లో పునాదిరాళ్ళు సినిమాతో పరిచయం అయ్యి మొన్న బోలా శంకర్ వరకు ప్రేక్షకులని అలరిస్తూనే ఉన్నారు. 155 సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన చిరంజీవి గారు ఒక అలుపెరగని సినీ కార్మికుడు. ఖైదీ, ముఠామేస్త్రి, గ్యాంగ్ లీడర్, ఇంద్ర వంటి మాస్ పాత్రల్లోనైనా, యముడికి మొగుడు, జగదేక వీరుడు, అతిలోక సుందరి, అంజీ వంటి సోషియో ఫ్యాంటసీ సినిమాల్లోనైనా, జేబు దొంగ, ఘరానా మొగుడు, శంకర్ దాదా ఎంబీబీఎస్ వంటి కామెడీ పాత్రల్లోనైనా, ఆపద్ బాంధవుడు, మంజునాథ, స్వయం కృషి వంటి భావోద్వేగమైన పాత్రలు కూడా పరకాయ ప్రవేశం చేసి నటించేస్తారు చిరంజీవి గారు. చిరంజీవి గారి కామెడీకి పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. ఇక బాస్ డ్యాన్స్ గురించి సపరేట్గా చెప్పుకోవాలా? సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా భారతదేశ వ్యాప్తంగా చిరంజీవి గారి డ్యాన్స్కి వీరాభిమానులు ఎంతోమంది ఉన్నారు. సినిమాలతోనే కాకుండా సమాజానికి మంచి చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు చిరంజీవి గారు. 2022 చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే చిరుతాత అంటూ రామ్ చరణ్ ఇలా ఈ బ్యూటిఫుల్ ఫోటో ద్వారా ఆయనకి విషెస్ తెలిపారు. చిన్ననాటి నుండి ఎంతో స్ఫూర్తినిచ్చిన అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ఎమోషనల్ పోస్ట్ చేశారు. చిరంజీవి గారి కుటుంబ సభ్యులే కాకుండా ఇండస్ట్రీ వ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలందరూ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు. తన సినీ ప్రస్థానంలో అలుపెరగని కష్టజీవిలాగా పనిచేసిన చిరంజీవి గారిని చూసి ఇంకా ఎంతోమంది స్ఫూర్తి చెంది ఇండస్ట్రీకి రావాలని మనందరము ఆశిద్దాము. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా మెగాస్టార్ గారి స్థానం మన మనసుల్లో నుంచి ఎవ్వరూ తుడిపివేయలేరు. చాలా కాలం తర్వాత ఒక సోషియో ఫ్యాంటసీ సినిమాతో మనందరి ముందుకి రాబోతున్నారు చిరంజీవి గారు. ఈ సినిమా ఘన విజయం అందుకోవాలని చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా మనందరము విష్ చేద్దాం. మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యాన్స్ అందరూ ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు.